కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే టైంలో ఎందుకు జాప్యం చేస్తామో, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తామో తెలియదు. తర్వాత ఖచ్చితంగా ఆ కీలక నిర్ణయాలకు సంబంధించి సూటుపోటి మాటలు, సూటుపోటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు సమాధానం ఉండదు. 5 ఏళ్ల పాటు పరిపాలించిన, అంటే రాష్ట్ర విభజన తర్వాత 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఇప్పుడు రాజధాని విషయంలో ఎదురవుతున్న సూటి ప్రశ్నలకు ఆ పార్టీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉందా అంటే ఖచ్చితంగా అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఏంటి అంటే అమరావతి కోసం ఆయన అంతగా ఇప్పుడు పోరాటం చేస్తున్నారు, అమరావతి రైతుల తరపున ఆయన అంతగా పోరాటం చేస్తున్నారు. ఓకే, అదంతా ఓకే. కాకపోతే అమరావతి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు గెజిట్లో నోటిఫై చేయలేదు? అమరావతిని ఒక తాత్కాలిక రాజధానే ఎందుకు చూపించే ప్రయత్నం చేశారు? భారీ భారీ భవంతులు, భారీ భారీ బిల్డింగులు కూడా కట్టేసి వెలగపూడిలో కానివ్వండి, ఆ తుళ్ళూరు ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడైతే పొలాలు తీసుకున్నారో 32,000 ఎకరాలు అక్కడ పూర్తిగా నిర్మాణాలు పూర్తి చేయకుండా కట్టిన నిర్మాణాలు కూడా తాత్కాలిక భవనాలుగానే ఎందుకు చూపించారు అనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. అప్పుడు కూడా ఈ ప్రశ్నలు వచ్చాయి, కాకపోతే అప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పెద్దగా బయటకు వినిపించలేదు, పెద్దగా ఆ వాణి ప్రజలకు కనిపించకుండా చేశారు. ఎందుకంటే ఆ కట్టి, అంటే ఆ భవనంలో ఏర్పాటు చేసే పరిపాలన, లేదంటే అక్కడ పెట్టబోయే కార్యాలయం తాత్కాలికం అయి ఉండొచ్చు, కానీ ఆ భవనం మాత్రం శాశ్వతమే. ఎందుకంటే అది ఏ ధర్మాకోల్ షీట్లతోనో అట్టపెట్టెలతోనో కట్టలేదు కదా, భారీగా భారీ బిల్డింగ్లే కట్టారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కట్టిన బిల్డింగ్లే అవి. అది ఏదో 1-2 సంవత్సరం ఉంటే తర్వాత ఇప్పేయాలి, దేనికి అది గోడలు తీసి పక్కన పెట్టేయాలి అని ఏం లేదు. సో బిల్డింగ్లు అనేవి పర్మనెంటే, కాకపోతే అందులో పెట్టే కార్యాలయాలు, ఆఫీసులు మాత్రమే తాత్కాలికం. సో అలాంటప్పుడు ఆ కట్టే బిల్డింగ్లు ఏవో ఎక్కడైతే ముందు రాజధానికి సంబంధించి ఒక మ్యాప్ సిద్ధం చేసుకున్నారో, పోనీ సింగపూర్ తరహా మ్యాపే అనుకుందాం, ఎక్కడ వాళ్ళు సెక్రటేరియట్ ఏ ప్రాంతంలో కట్టాలి, అసెంబ్లీ ఏ ప్రాంతంలో కట్టాలి, హైకోర్టు ఏ ప్రాంతంలో కట్టాలని ముందే డిసైడ్ చేశారు కాబట్టి ఆ ప్రాంతంలోనే అవి కట్టేసి పర్మనెంట్ భవనాలుగా చూపించి అప్పుడు గెజిట్ నోటిఫై చేసుంటే అయిపోయేది కదా. సో అప్పుడు తాత్కాలికం తాత్కాలికం అని చెప్పి ఎందుకు ప్రజాధనాన్ని అంత దారుణంగా దుర్వినియోగం చేశారు అనేదే ఇప్పుడు చాలా సూటిగా ప్రశ్నిస్తున్నారు వైసీపీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని, అలాగే మాజీ ముఖ్యమంత్రిని. సో ఇప్పుడు మరోసారి అదే అంశం మన బొత్స సత్యనారాయణ గారు ప్రశ్నించారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ నగరి ఎమ్మెల్యే రోజా కూడా చాలా సూటిగా ఆయన ప్రశ్నించారు, అమరావతి మీద అంత చిత్తశుద్ధి ఉంటే సీఎంగా ఉన్నప్పుడు దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను ఎందుకు విడుదల చేయలేదు అని చెప్పి ప్రశ్నించారు. ఈ సందర్భంగానే ఆమె క్లారిటీ కూడా ఇచ్చారు, చంద్రబాబు గారు ఎన్ని ఆటంకులు అడ్డంకులు కలిగించినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా ముందుకు వెళ్తారు, 3 రాజధానులు ఏర్పాటు చేస్తారు, శాసన మండలి ఖచ్చితంగా రద్దవుతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పి ఆయన ఆమె తిరుమల దర్శనం అనంతరం మాట్లాడడం జరిగింది రోజా. ఇప్పుడు ఇవే కొంచెం ఇరకాటంలో పెడుతున్న ప్రశ్నలు, తెలుగుదేశం పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యే ప్రశ్నలు అన్నమాట. ఎందుకంటే దానికి సమాధానం చెప్పలేరు, ఒకవేళ సర్ది చెప్పుకునే ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది కూడా వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. ఒకవేళ ముందే కనుక ఆ పని చేసి ఉంటే ఈరోజు ఈ ప్రశ్నలు ఎదుర్కొనే పరిస్థితి ఆ పార్టీకి వచ్చి ఉండేది కాదు అనేది వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.